सुनियो आनंदी ఏగత్ర ఏత్వా సమస్త బాయి బణి మానకు ప్రభు యేసుక్రీస్తుంగ నామరమోరే ఆంద్రియ ప్రైజ్ లార్డ్. ఆరాధన అయిపోయిన తర్వాత దేవుని బిడ్డలుగా మళ్ళీ బైబిల్ స్టడీలో కలవడానికి సహాయపరిచినందుకు దేవునికి వేలాది వందనాలు. ప్రభు అప్పుడు మానకు బాగులే వారి ఆశీర్వాదం. దేవుడు మీ అందరిని కూడా అత్యధికముగా ఆశీర్వదించును గాక. ఈ రాత్రి ప్రభు అమ్మ మానకు సాధ్య కరువాన మందే ప్రార్థన సహిత బైబిల్ ధ్యాన కరువా. ఈ రోజు రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడుట కొరకు మనము రాత్రి వేళ వాక్య ధ్యానము చేసుకుందాం. కళ్ళి మూకవుతులే నిన్నటి దినాన నేను చెప్పొచ్చింది విశ్వాస ద్వారా స్త్రీ మానే మృతమానకు పునరుద్ధాన పాయిలే. నిన్నటి దినాన మేము చూసుకొని వచ్చినది విశ్వాసము ద్వారా స్త్రీలు వారి మృతులను తిరిగి పునరుద్ధానమై పొందుకున్నారని. ఏ విషయము కళ్ళి కవుతులే ఆ విషయం గురించి నిన్నటి దినాన నేను చెప్పొచ్చాను. అది ఆమె చిందాకురు అప్ప జావచ్చు. ఈ రోజు మనం ఆలోచించడానికి వెళ్ళేది ధర ఎబ్రి పత్రిక 11:19 ఎబ్రి పత్రిక 11:35 విశ్వాస ద్వారా మగ జంద్రణ పాయిలే. విశ్వాసము ద్వారా కొందరు మహాయాతన అనుభవించిరి. గత జనక గోయబాట భూజ పరచు ఎంత మందికి ఇది అర్థమవుతున్నది? విశ్వాస ద్వారా జంద్రణ పాయిలే. విశ్వాసము ద్వారా కొందరు మహాయాతన అనుభవించేటట్టుగా వెళ్లాల్సి వచ్చింది. దేకో విశ్వాస తిలే మహాజంద్రణ పాయిపారు. అలాగైతే విశ్వాసం ఉంటే అనేక ప్రకారమైన యాతనలు అనుభవించి తీరి వెళ్లాల్సి వస్తుంది. ఎబ్రి పత్రిక 11:11 ఎబ్రి పత్రిక 11:11 అప్పుడు మన దేకందు జన జన విశ్వాస ద్వారా కోణ కోణ కొరిచొంది బోలి. అప్పుడు మన దేకందు ఒక్కొక్కరిని మీరు చూసుకోవాలి వారి విశ్వాసము ద్వారా అనుభవించేస్తున్న స్థితులు ఎలాంటిదో. సడే అప్పుడు మానే బోల బాబరే చిందా కొరందు వాటిని మీరు బాగా దర్శించుకోవాల్సింది. హేబేలు కింది కొరతలే. హేబేలు యొక్క జీవిత పరిస్థితి అలాగ అయ్యింది. అప్పుడు మానే సేటా అప్పణ మానే భావి దకందు అది మీరు ఆలోచించి చూసుకోవాల్సింది. తాపరే తుమె దెక్కి పారువో హానోకు దాని తర్వాత చూసేది హానోకు అని చెప్పిన భక్తుడు. తాపర నోహా దాని తర్వాత నోహా అని చెప్పిన భక్తుడు. తాపర అబ్రహాము దాని తర్వాత అబ్రహాము అని చెప్పిన భక్తుడు. తాపర సారా సారా అని చెప్తున్న భక్తురాలు. తాపర ఇసహాకు ఇసహాక్ అన్న భక్తుడు. యాకోబు యాకోబు అన్న భక్తుడు. యోసేపు యోసేపు అన్న భక్తుడు. మోషే మోషే అన్న భక్తుడు. ఆ తాపరే ఆమె చిందాకొరి అస్థితులే రాహాబు భక్తురాలు. తాపరే ఆమె గిదియోను దాని తర్వాత గిదియోను అన్న భక్తుడు. బారాక్ బారాక్ అన్న భక్తుడు. సింసోన్ సంసోను అన్న భక్తుడు. ఇప్తాక్ ఇప్తాక్ అన్న భక్తుడు. దావీదు దావీదు అన్న భక్తుడు. సమువేలు సమువేలు అన్న ప్రవక్త. ఏమన్నా సమస్య సోళ జనం విశ్వాస పాయి కోణ కోణ కొరాజాయి బోలి లెక్క జాయి. ఈ 16 మంది విశ్వాసం కొరకు ఏమేం చేసిరో అన్న విషయము వర్ణన చేయబడి ఉన్నది. అప్పుడు మానే సోళ జనంగర విషయము ఆవృతరే బైబిల్ పొడికి చిందాకరందు. మళ్ళీ మీరు ఈ 16 మంది జీవిత యాత్రలను గురించి మళ్ళీ చదువుకొని తెలుసుకోవాల్సింది. ఇటు లెక్క జాయి విశ్వాసం ద్వారా మహాజంద్రణ పాయిలు. వీళ్ళు విశ్వాసము ద్వారా కొందరు మహాయాత్రలో నుంచి పెట్టబడి వెళ్ళిరి. యాదనలో నుంచి బయలుదేరు వెళ్తూ ఉన్న పరిస్థితులు జరిగాయి. ఈ మహాజంద్రణ సేవ మహాజంద్రణ కవణ పాయి పాయిలు. ఎందుకు వారి జీవితంలో యాతన కలిగిన అనుభవాలు వచ్చినది? విశ్వాసం ద్వారా. ఈ అన్ని కూడా కేవలం విశ్వాసం ద్వారానే. విశ్వాస అమమానగర జీవన రే తిలే మన మహాజంద్రణ పైపారే. మన జీవితంలో విశ్వాసము గాని ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? కొన్ని యాతనలు అనుభవించి తీరాలి. అది మహాజంద్రణ పైపా వ్యక్తి విషయ బైబిల్ అప్పుడు మనకు కాకనే జాణిచందుకి. యాతన అనుభవించిన భక్తుల గురించి ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో మీకు అవగాహన ఉందా? ఈ మహాజంద్రణ పైపా వ్యక్తి విషయ బైబిల్ రే జోనే వచ్చింది. మహాయాతన అనుభవించిన వాడు బైబిల్ ఒకడున్నాడు. తార నామ వచ్చి జెరెమ్యా. ఆయన పేరు యెరెమ్యా.
అని చెప్పుతున్న సేవకుడు దేవుని కొరకు చాలా యాతన అనుభవించిన పరిస్థితుల్లో నుంచి గతివించుకొని వెళ్ళిన వాడు. అయితే ఈ రోజు రాత్రి వేళ యెరెమ్యా గురించే చెప్పాలని ఆశపడేది. యెరెమ్యా మగా జంద్రణ పాయిలే. యెరెమ్యా తన జీవిత కాలములో చాలా యాతనలు అనుభవించుకొని వెళ్ళాడు. యెరెమ్యా గొట్టే క్రోందన గారి భవిష్యత్తు యెరెమ్యా గురించి చెప్పబడితే ఆయన విలపించుచున్న లేకపోతే ఏడుస్తున్న లేకపోతే కన్నీరు కార్చుచున్న ఒక భక్తుడిగా చూస్తున్నాం. తన మృతు చనిపోయినంత కాలం వరకు అదే పద్ధతిని అనుభవించుకు వెళ్ళాడు. యెరెమ్యా అన్న భక్తుడు ఎలా చనిపోయాడు అన్న విషయం గురించి వివరణ లేదు. జీవన యాత్ర తన జీవిత యాత్రలో అనేక రీతి కలిగే ఏమనుభవించాడు యాతన వేదనలు అనుభవించిన వాడు. యెరెమ్యా భవిష్యత్తు వానంగర పుస్తకం 9వ అధ్యాయం యెరెమ్యా గ్రంథము 9వ అధ్యాయం చదివితే ప్రథమ పదరే ఎప్పడమానే పాటకొల్లే ఎహి ప్రకార దేకి పారంది. మొదటి వచనములో చదివినప్పుడు ఈ రీతిగా మనం చూసేది మోర మస్తక జలమయో. ఒకసారి చదవాలి. చూసారా దివారాత్రము కన్నీరు కార్చుచున్నానని యెరెమ్యా కోరుచుంది కోణం. ఇక్కడ యెరెమ్యా చెప్తున్నది ఏంటిది? మోర మస్తక జలమయో నా ముఖములో నా తలయు ఎల్లప్పుడు కన్నీరుతో ఉన్నదని. తెలుగులో అవే జెరెమియా కోయబట తమ దేకందు. జెరెమియా చెప్పిన మాటలు మీరు బాగా చూసుకోవాలి. సే కాందుచంది ఆయన ఏడుస్తూ ఉన్నాడు. కోణపై కాందుచంది ఎందు కొరకు ఏడుస్తున్నాడు? సే ఇశ్రాయేల్ ఒకమానే ఇశ్రాయేల్ ప్రజలు ఏ సేమానే ఈశానంగర నిక్కట్రు వారు దేవుని యొక్క సన్నిధిలో నుంచి ధర్మ త్యాగ కొలే వ్యవస్థలో నుంచి తొలగిపోతూ వెళ్తుండి వారు. తర్వాత విశ్వాస త్యాగం లేకపోతే విశ్వాస జీవితాన్ని త్యజించేటట్టుగా వెనకకి అలా వారు వెనకైపోతున్న ప్రజలైపోయిరి. అజకల్లి సెట దెక్కికిరి. ఈ రోజుల్లో ఇలాంటివి చూసుకొని దెక్కికిరి జెరెమ్యా ఆ ఇశ్రాయేల్ లోకమానకు బాబావాణి కోహుతులే. ఇలాంటివన్నీ చూసుకుంటూ యెరెమ్యా ఇశ్రాయేల్ ప్రజలతో ప్రవచించుకొని చెప్తున్నాడు. చెడక యెరెమ్యా పుస్తక విషయం అదే యెరెమ్యా గ్రంథంలో రాయబడిన మాట. యెరెమ్యా మాత్రం నాయి యెరెమ్యా ఒక్కడు కాడు. ప్రేరిత పౌలవి సీతంగ్ర సేవా సమితి అపోస్తలైన పౌలు గారు కూడా తన సేవా పరిచర్య జీవితం ఇలాగే ఉండి ప్రేరిత పుస్తక కొడి అధ్యాయం 31వ పదం అపోస్తల క్రియ 20వ అధ్యాయం 31వ వచనం చదవండి. కావున తిని వర్ష పర్యంతము దివారాత్రి అశ్రుబాధ కొలే బోలిల కదా. 3 సంవత్సరాలతో పాటు నేనేం చేశాను దివారాత్రము కన్నీరు కారుస్తున్నాను అని పౌలు చెప్తున్నాడు. యెరెమ్యా కెమిది కోరితే సేవా కోరితే సెమిది యెరెమ్యా సేవా పరిచర్య చేసినట్లానే పౌలవి సెమిది కోరితే పౌలు కూడా అదే రీతిగా కన్నీటితో వేదన పడుచున్న ఒక సేవా పరిచర్య. అది రాత్రి కొయవర అర్థం. ఈ రోజు రాత్రి వేళ నేను చెప్పొచ్చిన సారాంశము క్రైస్తవ జీవిత బోలికో స్మూత్ నై. క్రైస్తవ జీవితం అంటే మంచి పరుపు కాదు. సదావళే అవమానంగర జీవన మగా చంద్రనాశివ ఎల్లప్పుడు మన జీవిత యాత్రలో యాదన కలిగిన పరిస్థితులు వస్తూ వెళ్తూ ఉంటాయి. ఇలా క్రైస్తవ జీవన సమస్తంగర జీవన సమితి ఇచ్చింది. క్రైస్తవ జీవితంలో ఉన్న సభ్యులందరి జీవితంలో ఇలాంటి యాతన అనుభవించి వెళ్లిన త్రోవే ప్రభు జీసు కృష్ణం గారి జీవన సమితి అయితే యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని ఒకసారి శోధించి చూడండి అదే జరిగింది.
వచ్చి మహాజంద్రణ పాయిలే ఆయన అతికముగా యాతనాపాడి అనుభవించి తీరి వెళ్ళిన ఒక మనిషే అదే అనేక మహాజంద్రణ పాయి క్రూస్ మరణ భోగిలే ఆయన మహాయాతన అనుభవించుకుంటూ శిలువ మరణమును యాగముగా అంగీకరించుకున్నాడు అదే అదే రీతిగా సమిది అదే ఒక ప్రణాళిక తుమే ఆయుబుంగర పుస్తక కసందు యోబు గ్రంథానికి రండి పుస్తక ఉన్నీస్ అధ్యాయం క్షమించాలి ఆయుబు గ్రంథం 19వ అధ్యాయము 25-26 25-26 వచనం తర్వాత చాలు నా చర్మము చిక్కిపోయిన తర్వాత జీవిత పరిస్థితిని మీరు చూసుకోండి ఒకే రోజున ఆయనకి కలిగిన 10 ఇల్లు ఇరిగిపోయింది తంగర మేష మెంట గొద్ద సబు నష్టమైన ఆయనకున్న మందలు గాడిదలు గుర్రాలు ఇవన్నీ కూడా ఒక రోజే నాశనం అయిపోయింది చెప్పరే కోణ ఇది తంగర పరిస్థితి ఎప్పటికే భావి దేకు తన జీవిత పరిస్థితిని ఒక్కసారి దర్శించి చూడండి పది దష్ట పిల్ల మాన మురిగలండి పిల్లలు చనిపోయి గొర్ర దష్ట పొడల తనకు కలిగిన 10 ఇల్లు నాశనం అయిపోయింది చెప్పరే తంగర ఆస్తి సబు నష్టం అయ్యగల తనకి కలిగిన సకల ఆస్తి నాశనమైన ఏమిది మగ చంద్రన పావు ఎంత వేదన కలిగినా లేకపోతే యాతనను అనుభవించిన స్థితిగతి తాపర కోణ కొరచుంది దాని తర్వాత ఆయన చేసేది ఏంటిది కోణ కొరచుంది అప్పుడు మన దేకుండా తంగర చర్మ కోణ కొరచుంది దాని తర్వాత ఆయన ఒంటిలో ఉన్న తొక్కు లేకపోతే చర్మము ఏం పలుకుతున్నది చర్మ వినష్ట తన చర్మము కూడా ఏమైపోయింది నాశనం అయిపోయినది కారణ కోణం యోబలా చెప్పడానికి కారణం ఏంటిది తంగర శరీర భయంకర ఆయన శరీరము చాలా విపరీతమైన గాయాలతో నిండిపోయింది తప్పరైతే సిగరెట్ వస్తుంది చివరికి పురుగులు వచ్చి ఆయన శరీరమును ఒంటిని తినే అంత ప్రయాసములో వెళ్ళిపోయింది తన మాంసం ఉడిక తొలకు పొడి చేస్తుంది అలాగా తన శరీరములో నుంచి లేకపోతే ఒంటిలో నుంచి మాంసము ఏమవుతున్నది జారి పడుతూ ఉండేది చెత్తవలసే వ్యక్తి కొయవా పదవక తర 19-26 అప్పుడే ఆ భక్తుడు చెప్తున్న మాటే 19వ అధ్యాయం 25-26 వచనాలు చేయే 26 రే ఎమిది కోవుతుంది 26 వచనములో ఎలా చెప్పేది మోర చర్మ వినుష్టైజుమో నా తొక్కు లేకపోతే నా చర్మము నాశనమైపోతది ఇందు ముజి ఈశ్వరకు దేకివి అయినా కూడా నేను దేవునిని దర్శించుకుంటా మగ చంద్రన పాయిబా సమేర తంగర విశ్వాస ఆయన శరీరం అంతా కూడా అంత వేదన యాతన అనుభవించుచున్నప్పుడు తనకు కలిగిన ప్రోత్సాహము విశ్వాసం ఎట్టిది ఒకే రోజు 10 పిల్లలు చనిపోయి శతవేళ తంగర భరోసా తంగర విశ్వాసకత బోడో అప్పుడు ఆయనకి కలిగిన విశ్వాసము నిరీక్షణ ఎంత గొప్పయో ఎంత శ్రేష్టత కలిగినది శతవేళ బైబిల్ నోతిలా ఆ కాలంలో బైబిల్ గ్రంథం ఉండేది కాదు కెబెకెబే ఈశ్వర సేమానకు
వారితో దర్శన దొవుతుంది అప్పుడప్పుడు దేవుడు వచ్చి వారితో దర్శించి మాట్లాడుతుండి వారు శిక్షా దేవపై పాస్త్రమానే నోతిల ఆయనకు బోధించుటకు నేర్పించుటకు సేవకులు ఉండివారు కాదు సేన్ యుగరే పాస్త్రమానే కేహి నాహి ఆ కాలములో సేవకులు ఎవరు ఉండివారు కాదు అంగర పరివార సేమానే అకగా బడో వ్యక్తి ఆ గొర్రె బడో వ్యక్తి ఆక జాజక ధర్మ కొరతిల అయితే కుటుంబములో ఉన్న పెద్దవాడు లేకపోతే మా కుటుంబములో ఉన్న పెద్ద మనిషియే ఏం చేశారు నా న్యాయ నాయకుడిగా లేకపోతే యాజక ధర్మాన్ని నెరవేర్చుతూ వస్తుండి వారు జీవన విశ్వాసగత బోడో ఆ సమయంలో వారికి కలిగిన విశ్వాసం ఎంత గొప్పది బైబిల్ వచ్చి ఇప్పుడు మనకి బైబిల్ గ్రంథాలు ఉన్నాయి మనకి సిక్కాదేవ పాలకమాన వచ్చింది నేర్పించుటకు సేవకులు ఉన్నారు తప్పరే సుసమాచారం టీవీలో ఫేస్బుక్ లో సుణుచుంది సువార్తలు వాక్యాలు టీవీల ద్వారా ఫేస్బుక్ ద్వారా మొబైల్ ద్వారా వింటున్నాం సబు విన్న సుణుచుంది ఎలా విశ్వాస బోడునా ఇవన్నీ విన్నా కూడా విశ్వాసం పెరగటలేదు ఆయుబు కోణ కోచుంది కానీ యోబు చెప్పేది ఏంటి మోర చర్మ ఎమిది మినిస్టర్ హలేవి నా తొక్కు నా చర్మాలు ఎలా నాశనం అయిపోయినా కూడా మోర నిజ చక్కిరే తక్కుము బెట్టివి నా సొంత కళ్ళుతో నేను దేవుణ్ణి చూసుకుంటా ఆ తప్పరే ఆయుబు కొయబట తుమ దేకందు దాని తర్వాత యోబు గారు చెప్పేది మీరు చూడండి ఆయుబు పుస్తక 13వ అధ్యాయం యోబు గ్రంథం 13వ అధ్యాయము తర పొందర పొద దేకందు దాని 15వ వచనం చెప్తున్నది చూడండి ఆయుబు 13 పొందర యోబు గ్రంథం 13 అధ్యాయం 15వ వచనము ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు ఎదురు చూస్తుంటుని ఆయన నన్ను చంపినా మరలేవి చంపేసిన కొరకు ఎదురు చూస్తూ ఉంటా వెయిట్ కరువు నేను ఆయన కొరకు కనిపెడుతూ ఉంటా అది రాత్రి విషయం ఈ రోజు రాత్రి వేళ నేను ఒక విషయం చెప్పాలని కోరేది విశ్వాసి మానంగర జీవన టికెట్ సమస్య అసలే ఈ రోజుల్లో విశ్వాసుల్లో దేవుని బిడ్డల్లో కొన్ని సమస్యలు వస్తే మగ జంద్రణ అసలే కొంత యాతన గాని వస్తే దుఃఖనోల క్లేస బొడిలే దుఃఖములు శ్రమలు పెరిగితే సేమానంగర కొత్త శైలి గుడి కథమ దేకు వారు పలుకుచున్న మాట విధానము చూడండి చర్చికి జీవట బోన్ కొరువు వారు చర్చిల్లోకి వెళ్ళేది ఆపేశారు ప్రార్థన కరుబట్ట బోన్ కొరువు ప్రార్థన జీవితాన్ని మూసేశారు బైబిల్ పొడిబట్ట బోన్ కొరువు బైబిల్ చదివేది ఆపేశారు సేమాన నిజ కొయ్యవు వారు వ్యక్తిపరంగా చెప్పుకుంటారు నయోమి కొయ్యవా ప్రకార సేమాన కొయ్యవు నయోమి చెప్పిన అదే పద ప్రయోగాలు వాళ్ళు చెప్తారు ఈశ్వర మొక్క మొత్తం అన్యాయ కురిచి దేవుడు నా పట్ల అన్యాయం చేస్తున్నవాడు ఓ ఈశ్వర తంగర పిల్ల మానకి కేబేమి అన్యాయ కొరంది దేవుడు ఎప్పుడు కూడా ఎవరి కొరకు అన్యాయం చేసేవాడు ఈశ్వర తంగర పిల్ల మానకి కేబేమి అన్యాయ కొరువాడు దేవుడు తన పిల్లలకు ఏనాడు కూడా అన్యాయం చేసేవాడు కాదు తమకు కోణపై తుమే జంద్రణ పావుచో అయితే నీవు ఎందుకు యాతన అనుభవించి ఈ మగ జంద్రణ పాయి వర పోచరగొట్ట ఉద్దేశం వచ్చి యాతన అనుభవించిన దాంట్లో ఒక కారణం ఉంది తుమర జంద్రణ కెత్తే బొడిబో శక్తికి తుమర గ్లోరీ బొడివో నీ యాతన ఎంత గొప్పదై తీరుతుందో అంతే నీ మహిమ కూడా అంత గొప్పదై తీరుద్ది ఏ ప్రైజ్ రెడ్ జోర్సే కోవునా నీదు ఎవరు గట్టి వందనాలు చెప్పలేదు అది రాత్రి యోబు ఆయుబు కోవుచుంది రాత్రి వేళ యోబు గారు చెప్తున్నది అరే మొత్తం బద్ద కొలేమి మూ తక్కు అపేక్ష కొరివి నన్ను చంపేసినా కూడా నేను ఆయనని కనిపెట్టుకుంటూ ఉంటా ఈ రాత్రి కత్తజన సన్నిధి కొయి పారింది రాత్రి వేళ ఎందరు ఎలా చెప్పుకోగలుగుతారు ఏ ఈ లోక ఈ మోనసమానకే కథ విశ్వాసమైన కత్తజన సన్నిధి కొయి పారివో ఎందరు దేవుని యొక్క బిడ్డలు విశ్వాసులు ఏ మాటలు చెప్పగలిగేది ఏ జిరమియా పుస్తకం కమ్మని ఉదర విత్రతి మరి ఈశ్వర తక్కువ పవిత్ర కొలే పోలి బైబిల్ అడుపులో ఉన్నప్పుడు దేవుడు ఆయనని పరిశుద్ధ పరిచారని చెప్పబడుచున్నది చోటో బాలక తివాస మరి ఈశ్వర ఆగ్వాన కొల్లే ఆయన చిన్న బాలుడై ఉన్నప్పుడే దేవుడు ఆయనని పిలిచేనట్టుగా బైబిల్ చెప్తున్నది ఎనిమిది చే ఆ తర జెరెమయా యొక్క అధ్యాయ పొడల తుమకు అప్పుడు మనకు జానిపారు జెరెమయా గ్రంథం మొదటి అధ్యాయంలో చూస్తే మీరు దానిని తేరి చూడొచ్చు ఎలా దేఖ ఈ జెరెమయా 11వ అధ్యాయ కసందు జెరెమయా 11వ అధ్యాయానికి అందరూ రండి జెరెమయా జెరెమయా 11వ అధ్యాయ 19 16 తొలకబడి వారు వచ్చి జెరెమయా 11వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవాలి చే జిగుది మానస కోణ కోవుచంది బోలి అప్పుడు మనం దేఖందు యూదులు ఆయన పట్ల చెప్పేది ఏంటో ఒకసారి చూడండి 11 19
వదకు తేబడుచున్న గొర్రె పిల్ల వలె ఉంటిని చాలు. వధించుటకు తేబడుచున్న గొర్రె పిల్లను నేను. హలో దేకో, ఆయన చెప్తున్న మాటలు చూసారా? మొత్తం కొరివాపాచుంది. అంటే ఈ యూదులు యెరెమియాని ఏం చేస్తున్నారు? వధించుటకు తీసుకెళ్లే గొర్రె పిల్లలా ఉంచేస్తున్నారు. చెడు బైబిల్ కొనకొచ్చుంది. బైబిల్ ఏం చెప్తున్నది? ఇడి లెక్క యెరెమియా విషయ కొనకొచ్చుంది. యెరెమియా గురించి ఏం చెప్పబడుచున్నది? హత్య కొరివాకు నెయ్యాయితివా, వధించుటకు తేబడుచున్న మేష సాబక బోలి కోచంది. గొర్రె పిల్ల అని చెప్పబడుచున్నది. మేష సాబక బోలి కోసే నిష్కపటో, అంటే గొర్రె పిల్ల అని చెప్పిన అర్థం ఆయనలో ఏ కపటము లేదు. యెరెమియా జీవన అన్యాయ కొరినాంది. యెరెమియా తన జీవిత కాలంలో ఏవి అన్యాయం చేయలే. సే సబు న్యాయ కొరికి జీవన జామన కొరుచుంది. అన్నిటి కొరకు న్యాయము చేసి జీవించిన వాడైను. సేమాన బతకొరువ అయితే ఆయన ఏం చేశారు? వధించుటకు తీసుకువెళ్ళబడిన వధించుటకు తీసుకువెళ్ళబడుచున్న ఒక సాధు అయిన గొర్రె పిల్లగా సెటి అవరు తొమ్మిది ఎక్కతారు ఉన్నీ తొలకపడదు. ఇంకా తొమ్మిదో పంతొమ్మిదో వచనం చదవండి. అల్లెల్లి తీరనిలేము అవంటే పేరు ఒరకాదు. పంతొమ్మిది నుండి చదవండి. తంగర నామో స్మరణ నాకరు, పేరుని కూడా జ్ఞాపకం చెయ్యలేనట్టు. అలా సమది తక్కు మారిబా బోలిసేమన బాబుచ్చుంది. అలాగా వారి ఆయనని చంపేద్దాం అనుకుంటున్నారు. తప్పర పొడందు. దాని తర్వాత చదివి చెప్పు చూడండి. జీవిత లోకమానంగా దాసోరు తహాంకు కట్టిపోకావు. అంటో జీవిత దేశము తక్కు కట్టిపోకైవా, జీవము కలిగిన దేశములో నుంచి ఆయనని నరికి వేద్దాం. శ్రీమానంగర జుగుదిమాన తంగర విరుదల కొయబడతమ దేకందు. యూదులు ఎంత ఘోరంగా ఆయన పట్ల చెప్పే మాటలు. జే తక్కు కొడకరు జిరమ్యా కోణ కొహిలే. జిరమ్యా ఏమని చెప్పాడు యూదులకి? శ్రీమానంగర పాప విషయర బాబవాణి కొహంది. వారు చేసిన సకల దుర్నీతియు పాపమును గురించి వర్ణించుకొని జిరమ్యా చెప్తున్నప్పుడు జిరమ్యా బాబవాణి కొయబదు వారా యెరెమియా అలా ప్రవచనం చెప్పండబట్టి సేమాను తక్కు మారివాపా చేష్ట కోరుచుంది. యెరెమియాని వారు చంపుటకు సిద్ధపడుతున్నారు. అది రాత్రి ముఖోయవారు అర్థం. ఈ రోజు రాత్రి వేళ నేను చెప్పొచ్చే కారణము అవమానగర పాప గుడిక జోనే ప్రకాశ కొలే అమమే అనే కిమిది కొహంది. ఈ పాపముల గురించి ఎవరైనా బయలుపరిచి చెప్తే నీవెలా స్పందిస్తావు? శమిదియాక సేమానే కొరుచుంది. అలాగే యూదులు కూడా స్పందించింది. తక్కువ వినష్ట కొరుబొట్ట సింహ పొరియాక సేమన టీ ఆయిచుంది. అయితే యెరెమియాని నాశనం చేయుటకు గర్జించిన సింహము వలె నిలబడి ఉన్నారు. యెరెమియా కోణపై చంద్రనాగుడికి పావుచుంది, మహా చంద్రన పావుచుంది. ఎందుకు యెరెమియా తన జీవిత యాత్రలో ఇలాంటి యాతనలు అనుభవించేది? తక్కు ఉత్తమ గొట్టి పునరుద్ధాన పై బాని మంది ఆయన జీవితంలో శ్రేష్టము కలిగిన ఒక పునరుద్ధానములో వారసులు అయ్యడానికి అవి యెరెమియాకి కిమిది మారి బాప చేష్ట కొరుచుంది బోలి తుమ్మ దేకందు. యెరెమియాని చంపుటకు ఎలా ప్రణాళికలు సిద్ధపరిచారో మీరు చూడండి. యెరెమియా భవిష్యత్తు బాణగర పుస్తకం 8వ అధ్యాయం 15వ పద దేకందు. యెరెమియా గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం చూడండి. మోరో వేదన నిత్య సాయి, నా నొప్పి ఏమి
ఎల్లప్పటికీ ఉన్నది. హలో ఒక పరిమితము లేదు. ఇరమ్యా చెప్పేది ఈ మోర వేదన సబుదిన బొడి అయిచ్చింది. నా వేదన నా నొప్పి రోజు పెరుగుతున్నది. అరే నిత్య స్థాయి బోలి కౌచంది. అది ఎల్లప్పటికీ నిలకడగా ఉన్నదే. ఏ సేమానే తక్కు కొనకొరిచి కెత విక్కిత కొరిచంది. అంటే ఆ యూదులు ఎరమ్యాని చాలా గాయపరుచుచున్నారు. సంగర వేదన నిత్య స్థాయి అయ్యేచి అందుకే ఆయన నొప్పి నిలకడగా నిలబెట్టుకుంది. ప్రతిదిన వేదన బొడి బొడి బొడిక్రి అసజాయిచి రోజు 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 వేదన పెరిగి 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 వస్తున్నది. తప్పరే జిగుది మన తక్కు కొనకొరి వప్ప జావుచంది బోలి తుమ దేకుంది. దాని తర్వాత యూదులు తనకి ఏం చేయబోచున్నారో చూడండి. అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటో తెలుసా, నాలిక ద్వారా లేకపోతే నాలికలో నుంచి వచ్చే మాటల ద్వారా ఆయనని గాయపెడదాం మా కొడదాం అని చెప్తున్నారు. మనిషిని కొట్టాలన్నా చంపాలన్నా నాలుగ చాలు. దశ జనాల పది మంది నిలబడి ఒకటి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు అవతల చచ్చిపోయినట్లే. ఇప్పుడు అన్యాయముగా ఉన్న మాటలు పలుకుతున్నారు. అన్యాయములు మాట్లాడుతున్నారు. ఆయనకి కలిగిన వేదన రోజుకి రోజుకి పెరుగుచున్నది. ఈ కాలంలో అనేక విశ్వాసమైన సిమిది తయారయ్యేచి ఈ రోజుల్లో ఉన్న విశ్వాసులు ఇలాగే తయారయ్యారు. అన్యాయ కొత్త కోయికి ముల్లుచుంది. అన్యాయము మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు. సేమన దెక్కినంది జాడినంది వారి చూడలేదు వారికి తెలియదు. సేమన నోజాని విషయం తార జీవ ద్వారా కొత్త కోవుచుంది. చూడనిది తెలియనిది ఎరగనిది పలుకుకుంటూ అక్కడ ఇక్కడ చెప్పుకు తిరుగుతున్నారు. అదే బైబిల్ లెక్క దాచి యాకోబు పుస్తకం యాకోబు పత్రిక తిని అధ్యాయమే పూరా పడిపారు. మూడో అధ్యాయం మీరు ఈరోజు బైబిల్ స్టడీ అయిన తర్వాత చదవాలి. చెడు లెక్క దాచి తంగర జీవ కొట్టే అగ్నికి సమాన్. వారి నాలికలు అగ్ని నిప్పు వలె ఉన్నది. తంగర జీవ ద్వారా సేమానికి మరి పరిబో అంటే నాలికల ద్వారా మనిషిని కాల్చి చంపొచ్చు చంపొచ్చు. ఇరమ్యాకి మారి వాప చావుచుంది. ఇరమ్యాని ఎలా చంపాలని కోరేది? ఇరమ్యా విరుద్ధ రాజాంగర నికట జాయికిరి కోవుచుంది. ఇరమ్యా వ్యతిరేకముగా రాజు గారి దగ్గరికి వెళ్లి పరామర్శించి చెప్తున్నారు. రాజా నికట జాయికిరి కోణ కోవుచుంది. రాజు గారి దగ్గరికి వెళ్లి యో ఇరమ్యా వ్యతిరేకంగా ఏం మాట్లాడుతున్నారు? కొంచెం రిపోర్ట్ దవుచుంది. అబద్ధాలే పలుకుతూ చెప్తున్నారు. పచ్చి అబద్ధముతో కలిగిన మాటలు పలుకుతున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళి పలిగారు? దేశంలో పరిపాలన చేస్తున్న రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. ఈ సెట్టులో ప్రధాని మానే సెట్టి జాయికి కోవుచుంది. అక్కడ ఉన్న అధికారులు వెళ్ళి ఇరమ్యా గురించి తప్పులు విషయాలు చెప్తున్నారు. ఇరమ్యా ఎనిమిది కలోకు ఇరమ్యా ఎటువంటి వాడు? అమ్మమానగట విరుద్ధర కోవచ్చు. ఆయన మన వ్యతిరేకంగా ఎరగని విషయాలు జనక జనకర పక్కన జాకిరి కోవుచుంది. ఇంటికి వెళ్ళి ఓహో ఆహా అని చెప్పుకు తిరుగుతున్నారు. ఏమిది కోయికరి బులుకిరి జిరమ్యావకి మారి వ్యాపార చేష్ట చెప్పుకుంటూ తిరిగి ఎరమ్యాని నాశనం చేయటకు చంపుట
కొరకు చూపుతున్నారు అయ్యో అది రాత్రి ము కైవర్ అర్థం ఈ రోజు రాత్రి వేళ నేను చెప్పొచ్చిన సారాంశము ఈ ప్రభుంద్ర దాస మగోదేంద్రన పావుచంది ఈ సేవకుడు ఎంత వేదన అనుభవించుచున్నాడు ఈ సరంగ పటియైవద్వరా దేవుని కొరకు నిలబడిన కారణముగా సమిదితే మిచ్చ రిపోర్ట్ కోవుచంది ఆయన గురించి అబద్ధముగల మాటలు పలుకుతున్నారు జోసేపు గర విషయం అప్పుడు మరి దేకందు యోసేపు ఒక జీవితాన్ని మీరు చూడండి గొట్టే స్త్రీ జోసేపు గర విరుద్ర కొయబ ద్వారా ఒక స్త్రీ యోసేపు వ్యతిరేకంగా మాట్లాడడం వలన తంగరా చే జోసేపు ఎవే కోటి దేవతలే చే జైలుకు పడేల యోసేపు చేరసాల్లో పడిపోవాల్సిన పరిస్థితి జైలు పడివార కారణం యోసేపు చేరసాల్లో పడడానికి కారణం జోడ వ్యక్తిర కొత్త ద్వారా ఒక మనిషి చెప్పిన అబద్ధము ద్వారా చే జైలు పొడికిరి తాయికిరి చే చింద కొరిచి ఆయన చేరసాలలో పడి ఆలోచిస్తున్నాడు ఏ ప్రభు దేవా ను న్యాయ కొరికిరి జీవన దామన కొరితలే నేను న్యాయముతో జీవితాన్ని కొనసాగించాను ఈ భౌనిర కొత్త ద్వారా ఏమేమ జైలు రావచ్చు ఈ సహోదరి పలికిన ఒక్క మాటే నన్ను చేరసాలలోకి రప్పించింది కదా ఏమేమ బాగా జంద్రన పావుచి జైలు యాతన నేను ఏ జైల్లో చేరసాలలో అనుభవిస్తున్నాను యేసుకు మారివార కారణం కోణం యేసుక్రీస్తు వారిని చంపే కారణం ఏంటిది సేమనే సేట్ర శాస్త్రి మానే అక్కడ ఉన్న పెదరికలో ఉన్నవారు ఏ శాస్త్రి మానే యాజక మానే శాస్త్రులు యాజకులు రాజమానే రాజులు యేసుంగర విరుద్ధరే యేసయ్య వ్యతిరేక జీవ ద్వారా నాలుక ద్వారా మిచ్చ రిపోర్ట్ కైవ ద్వారా అబద్ధ సాక్ష్యములు చెప్పిన ద్వారా యేసుకు మరి బాపచమన చేష్ట కొరితనే ఏని చంపేంతటి వరకు తీసుకువెళ్ళిరి ఈ రాత్రి కొట్టే విషయతమ జ్ఞానందు ఈ రోజు రాత్రి ఒక విషయం తెలుసుకో ఈ కాలరవే సమితి ఏ జాయిచి బోరి బైబిల్ కోవుచంది ఈ రోజుల్లో కూడా ఇదే జరుగుచున్నదని తెలుసుకో పెద్ద జనకు ప్రైజ్లోడు కోనంది ఎందరు ప్రైజ్లోడు చెప్పగలుగుతారు హల్లెలూయా కొయబోనై ప్రైజ్లోడు వినై ప్రైజ్ హల్లో హల్లెలూయా జోర్ సట్టిగా ప్రైజ్లోడు కోందుటిగే సట్టిగా దేవుని స్తుతించుకోండి అబే దా ఇరమ్యా జంద్రన పావుచంది ఇరమ్యా ఇప్పుడు వేదన అనుభవిస్తున్నాడు కోనగా ఇంకా ఇరమ్యా జంద్రన తమదకో ఇక కూడా ఇరమ్యా అనుభవించిన యాతన చూడండి తారో ఒట్రో అధ్యాయం కొడియ పద పడందు 18వ అధ్యాయం 20వ వచనం मंगलर परिषदरे की अमंगलो खराजिबो कारण से माने मो प्राण पाई गर्थ फळियो चंदी देखो आइन जेप्तन माड मे चूडंडी ఇదరా ప్రాణం తీయుటకు గోతు తవ్యారు హలో ప్రాణం ప్రాణపై గర్థ ప్రాణము తీయుటకు గోతు తవ్విరి హలో కొడపాయక మట్టి రాస్తా గోతు తవ్విన తర్వాత చోటు 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 బడి రొక్కివు చిన్న చిన్న పుల్లలు ఏర్పడతాం దాని మీద తారబో ఊపర కొట్టే గచ్చర పొత్ర ఉడికలోకి దాని తర్వాత ఆకులన్నీ పరిచేస్తాము తార ఊపర మట్టి పొక్కేదాము దాని తర్వాత మట్టి కూడా వేస్తాము ఈడ మనుషు మరి దాడి నోతివు అయితే మనిషికి తెలియదు అక్కడ గోతున్నట్టుగా సేమర చలికిరి జీవ సమర సేకల్ గచ్చర పొడి జీవ అలా నడిచి 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 ఆ గోతుల్లో పడిపోతారు ఏ సమిది అలాగే ఇరమ్యాకు ప్రాణ మారివాపాయి ఇరమ్యాని చంపుటకు జీవ ద్వారా మారివాపాయి సమర పరిశ్రమ కొరుచుంది నాలుక ద్వారా చంపడానికి ప్రయత్నం చూసుకుంటున్నారు ఏమే కోడ కొరుచుంది ఇప్పుడు ఏం జరుగుతున్నది జిరమ్యా కుమారివాపై జిరమ్యాని చంపుటకు సేమాన కర్త కులుచుంది కోతులు తవ్వారు వాళ్ళు అది రాత్రి కథల కర్త బుజి పరచుంది ఈరోజు ఎందరికి దీని అర్థము సారాంశం తెలిసేది తంగర జీవన రే తన జీవితంలో మగో చంద్రన పావుచంది యాతన అనుభవించు ఏ క్రైస్తవ క్రైస్తవుడా ఏ విశ్వాసి దేవుని యొక్క బిడ్డ కుమార జీవన రే ఈ జీవితంలో బెలబెల మగా చంద్రన పాయి హల్లెలూయా
అది రాత్రి ము కైవర అర్థం ఈరోజు రాత్రి వెళ్ళని చెప్పే మాట అప్పుడు మన బోలబాబరు జానందు చక్కగా ఎరిగి తీరాలి జిరమియాకు కెమిది క్లేశ దౌచంది ఇప్పుడు ఎరమియాని ఎలా సతాయించుచున్నారు లేకపోతే వేదన పట్టేది తంగర జీవన దినక దిన బోడి జాయిచ్చింది ఆయనకు కలిగిన యాతన రోజుకు రోజుకు పెరుగుచున్నది శణ మాత్ర నుహే అంత మాత్రము కాదు జిరమ్య పుస్తకం జిరమ్య గ్రంథము కోడి అధ్యాయం 20 అధ్యాయములో ఏక దుయి పద పడందు మొదటి రెండు వచనాలు చదవాలా చదవమ్మా దేవుని యొక్క దేవాలయము తలుపు కొట్టేసి కట్టేసి ఉంచేశారు కెమిది మందు కొరిచింది ఎలా కట్టేశారు మీరు మొబైల్ బాగా చూడండి ఎక్కడ ఎవరైనా మొబైల్ ఉందో సౌండ్ కరకర సౌండ్ వస్తున్నాం ఓకే రైట్ సరే ఓకే జాన్ గారు ఆవిరి తర్వాత మనం తుమ్మి కూడా ఉన్నవారు బాగా జాగ్రత్త ఉండండి మొబైల్ ఏదైనా ఉంటే స్విచ్ ఆఫ్ చేయండి పక్కన ఎవరిది మొబైల్ ఉండకూడదు మొబైల్ ఉంటే చాలా సౌండ్ వస్తుంది ప్రైజ్ హలో ముక్కయ్యారు అర్థం నేను చెప్పొచ్చిన సారాంశము జిరమియాకు పిట్టికిరి బొందు కర్రకులే జిరమియాని కొట్టి ఆయన ఏం చేశారు దేవాలయం ఎదుట కట్టేసి ఉంచేశారు కెమిది బొందు కర్ర రొక్కుతుంది ఎలా గుంచేశారు తమే బావిలట దబడిన బాంతికి రొక్కి పట్టనాయి అన్నట్టుగా తాళ్ళతో కట్టడం కాదు చే కాళ్ళ కెమిది బొందు కొరుచులే ఆ రోజుల్లో ఎలాగ కట్టుతుండేవారంటే దూట పట్ట అణికి తారు మిత్రుకు హాత పొక్కేవో అంటే రెండు పలకలు తెచ్చి ఆ పలకలకు విడిదీసేసి అందులోపల చేయించుతారు చెట్టుగాక బొందు కొరుంది దాని తర్వాత దాన్ని ఏం చేస్తారు చేతలకి అలాగే కట్టించేసి ఉంచేది కారణ కోణం ఇలా కట్టేసి ఉంచే కారణం ఏంటి పాప విషయం కోహిలే ఆయన ఇస్రాయలీలు చేసిన పాప విషయం గురించి చెప్పాడు కాబట్టి మీరందరూ తప్పు చేశారని చెప్తున్నారు ఏమిది వాక్య ప్రచార కరువు ద్వారా ఇలా వాక్య పరిచయం చేసినందున క్షేమానే రాగవయ్యాల వారందరికి కోపం కలిగింది క్షేమన రాగ బోడివా ద్వారా వారి కోపం పెరగడం వలన జిరమ్యాకు మారికిరి పిట్టిలే తాపర బో గుడ హాతో బోందు కర్రక్కలే జిరమ్యాని కొట్టేసి ఏం చేసే కాళ్ళు చేతులు కట్టేసి ఉంచేశారు తా మాత్రం జిరమ్య సతవల కోణ కోవుచంది వాళ్ళు తుమ్మదాకో అప్పుడు ఎరమ్య పలికే మాట ఏంటో చూడండి తార కొడియర నోపద కో పొడందు 20 అధ్యాయము 9వ వచనము వారి విషయంలో నేను మరి చెప్పను తహాగర విషయం ఈశ్వరగర విషయం అంటే దేవుని యొక్క విషయము ఈశ్వరగర వాక్యము ప్రచార కరుబోనైబోలు కోయలే ఎవరికి ఆయన చెప్తున్నాడు దేవుని యొక్క వాటిని నేను పలకను లేకపోతే ప్రకటించను తన దశ పద దోకందు వచ్చిన చెప్తున్నా చూడండి చాలు ఇప్పుడు ఏంటి ఆశంగా పడి జాయించి
ముందు చూసినా ఎటు తేరి చూసినా భయమే భయము భయమే చెత్తి పైసే కోవచ్చు వాక్య కొయ్యబోను అందుకే ఆయన చెప్తున్నాడు ఇక నేను వాక్యం చెప్పను ఇది వాక్య కొయ్యబో నై బోలి కొయ్యకిని బొసవా సమయ రే ఇలాగ నేను వాక్యం చెప్పను అని చెప్పి కూర్చున్నప్పుడు తర నో పదరసే పూడి త్వర కూర్చుంది దాని తొమ్మిదో వచనం ఆయన మళ్ళీ చెప్పేది ఆ దేకందు నీ పయ్య వాయిచా మరి అమ్మో నేను కట్టాల అగ్ని హృదయములో దాగగారి అన్నదే మరి కత్తి కింద అంటే కాల్చుచున్న అగ్గి పోలే కోట ఏది ఈశ్వర గారి వాక్యం దేవుని యొక్క వాక్యము సే వాక్యము నోకొయలే ఆ వాక్యాన్ని నేను ప్రకటించకపోతే ఆ వాక్యం మోరో హృదయ పిత్తరే ఆ వాక్యము నా హృదయం లోపల దంసగారి అగ్ని పరియాక కాల్చి వేస్తున్న అగ్గి పోలే సెడమరో హాడకు దంస కొరంది మోరిసే కోచి అది నా ఎముకలను కాల్చి వేస్తున్నదని ఆయన వాక్యం చెప్పకుండా ఉందాం అనుకున్నాడు ఈశ్వర గారి వాక్యము కబేబి ప్రచారం కరువానే దేవుని యొక్క వాక్యం నేను ప్రకటించను అనుకున్నాడు సభువాడ భయలాగే ప్రతి చోట్ల నాకు భయము కలుగుతున్నది ముందుకెళ్ళాను వెనక్కెళ్ళాను సేవా కరువానాయి ఇక భయముతో నేను సేవా పరిచయ కొనసాగించను ఏమిది కోయికరి గొర్రె రోహించి ఇలాగని చెప్పి ఆయన ఇంట్లో కూర్చున్నాడు హిందూ స్తంగర హృదయ మిత్ర తన హృదయములో ఉన్న దేవుని యొక్క వాక్యము అగ్ని పరి తార హృదయ జోలి వాపై ఆరంభకోలే అగ్ని ఇలా ఆయన హృదయంలో కాలడం మొదలెట్టింది సెమ్మిది జోలివార ప్రారంభ కరువు ద్వారా అలా కాలడం వలన తంగరో పూడి తరసే ప్రచార కరువాపై ఆరంభకోలే అన్ని తను వాక్య పరిచయ చేయడం మొదలెట్టాడు అది రాత్రి కొయవారి అర్థం రాత్రి వెళ్ళి చెప్పే తుమర చంద్రన పొడి మహాచంద్రన బొడి జాయిచి యాతనలు పెరుగుతున్నప్పుడు తుమర దుఃఖ బొడి జాయిచి దుఃఖ శ్రమలు పెరుగుతున్నప్పుడు క్లేశ బొడి జాయిచి వేదనలు పెరుగుచున్నప్పుడు చార్యాడ తుమకు భయ లాగుచి నాలుగు పక్క నుంచి భయము తరుగుతున్నప్పుడు నువ్వు సేవ కొరివో నాయి వారి తూ కోవచ్చు నువ్వు చెప్తున్నావు కదా నేను ఇంకా సేవ పరిచయ చెయ్యను ఏ సమిది భావికిని బసవచ్చు అలా చెప్పుకుంటూ కూర్చున్నావు కదా సత్యబలే సే వాక్యం అప్పుడు నీవు ప్రకటించిన వాక్యాలే తుమకు ఈశ్వర దైత్యమ వాక్య గుడికో దేవుడు నీకిచ్చిన వాగ్దాన వాక్యములు అప్పణకర హృదయ భీతరే అగ్గిని పరిజడివో నీ హృదయం లోపల అగ్గి మంటగా కాలుద్ది అలో కెత్త దొడకు కొయవారు అర్థ బుజిపరచుంది బోలి జానిన అందరికి సారాంశం అర్థమవుతున్నది తెలియట్లే అది రాత్రి తమ ఈ వాక్య బోలవారు జుడి శునివారు వచ్చి ఈరోజు రాత్రి వేళ ఈ వాక్యాంశం జాగా జాగ్రత్తగా వినాలి ఈ వాక్యములను మీరు బాగా ఎరిగితేనే రాబోయే రోజుల్లో ముందుకు వెళ్ళగలిగేది అందుకే ఈ రోజు రాత్రి వేళ దావీదు పలికేది 39 గీత సంగీతట్టుగా దేకుందు 39 కీర్తన ఒకసారి చూడండి మూడో వచనం 39 కీర్తన మూడో వచనం చాలు హలో చాలు 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 మనకు దొరికేసింది బాబు బాబు అగ్ని ప్రజలు నా గుండె అగ్నిలా కాలుతూ ఉండేది అమేమో చెడు లెక్క ధ్యాన దాని అర్థం ఏంటంటే నేను వాక్య ధ్యానము చేసేసరికి ఆ వాక్యము ధ్యానించటం వలన నా హృదయంలో ఏం జరుగుతున్నాయి అగ్ని ప్రజల అధికముగా అగ్ని కాలుతూ ఉన్నది అగ్ని జోడివా ప్రగారం మోరగురుది అంటే అగ్ని కాలుతున్నట్టుగా నా హృదయం మారింది శతవళము శతవళ దావీదు కొనకూర్చుంది అప్పుడు దావీదు ఏం చెప్తున్నాడు తెబేము అపనా జిహారే కోతా కోహిలి ఆమేన్
పోడందు చదవండి అప్పుడు నేను అప్పుడుండగా అప్పుడు ఈ మాటలు నేను బహులారా పలుకును హలో దావీదుని సమితి కోచి దావీదు కూడా చెప్పేది అలాగే ము కైవనై నేను చెప్పను కింద ఆ వాక్య హృదయ ధ్యాన కరంది గాని వాక్యములను ధ్యానించుకోవడం ప్రారంభించేసరికి సే వాక్య అగ్ని పరి హృదయ భిత్తరే వాక్య పరిచర్ ఇంకా ప్రకటిస్తా చెప్పే మాటలు చూడండి సమస్య బొడి జాయిచ్చింది ఈ సమస్యలు పెరిగిపోయినది క్లేశ గుడిక బొడి జాయిచ్చింది ఇక ఇబ్బంది పెరిగింది సతవళ జిరమయ కొయ్వ పదతు మదేకో తార ఎగార పదత కొడియర ఎగార 20వ అధ్యాయం 11వ వచనం ఎలాగున్నారు యహోవా కెమిది వచ్చింది యహోవా ఎలాగున్నాడు పరాక్రమ పరాక్రమ సూర్యుడు వలె పరాక్రమ సూర్యుడు వలె పరాక్రమం కలిగిన సూర్యుని వలె సూర్యుడు 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 సారీ సూర్యుడు సూర్యుడు వీర సూర్యుడు పరాక్రమ కల కలిగిన సూర్యుడు వలె సూర్యుని వలె ఆ ఒడియారే ఒడియారే కొవుచి భయానకము కలిగిన సూర్యుని వలె దేవుడు నాతో ఉన్నాడు తంకర విశ్వాసకత బొడి జాయిచ్చి పోలేదాకు ఆయన విశ్వాసం ఎంత అధికంగా పెరిగింది మారి బాప చేస్తా కొరిచింది జీహ ద్వారా ప్రజలు నాలికతో ఆయనని చంపడానికి చూచినప్పుడు వధింపుకు తేబడిన గొర్రె పిల్లగా తీసుకెళ్లేటప్పుడు తక్కువ కొడుకు గద్ద కూలుచుంది ఆయనని గోతులో పడేద్దామని చూస్తున్నారు మాత్రం నువ్వే అంత మాత్రమే కాదు ఏమిది సే జిరమేకో ప్రచారం కరువానాయి అయితే ఇవన్నీ చూసిన తర్వాత యెరమియా చెప్తున్నాడు ఇక నేను వాక్య పరిచర్య చేయను శతవళ ఈశ్వరంగర వాక్యం అగ్ని పరిచర్యచి దేవుని యొక్క వాక్యం ధ్యానించేసరికి ఆ వాక్యము అగ్ని మంటల హృదయంలో కాలొచ్చింది శతవళ జిరమియా కూర్చుంది అప్పుడు యెరమియా చెప్తున్నాడు ఈశ్వర మోర సంగరే దేవుడు నాతో ఉన్నాడు మా భయంకర వీర పరిమాణ సంగరే వచ్చి ఆయన ఎవరు భయానకము కలిగిన వీరుని పోలే నాతో ఉన్నాడు ఆమేన్ హలో గత జనకు అర్థ బుజిపరచుంది అర్థము సారాంశం అర్థమవుతున్నది గత జనకు బుజిపరచుంది మనం జాడినా అంది అందరికి మాట తేరిగా అర్థమవుతున్నాయి తెలియట్లేదు ప్రైజ్ హలో అందరూ సేమనే సేమన కొయ్యబట తొమ్మిది ఎక్కుందు ఆయన పలుకుతున్న మాట మీరు చూసారా ఆ జిరమే పుస్తకం కొడి ఇద్దరు ఆట పద పడుందు 20వ గ్రంథము 20వ అధ్యాయం 8వ వచనం కొన కొర్చంది కొత్త కొంది కెమిది అయిచి ఆయన మాట్లాడినప్పుడు మాటలు ఎలాగవుతున్నాయి చే క్రోందర కొర్చి బోలి లకదైచి ఆయన ఏడుస్తున్నాడు అని చెప్తున్నాడు హలో ఉన్నారా జెరెమయా రో జీవన్ రే కయే దుఃఖ గుడిక దినక దిన బొడి జాయిచి జెరెమయా అనుభవించిన యాతన నొప్పి దుఃఖము ఎంత గొప్పదో అర్థమవుతున్నదా తమరే తార ఒట్ర పొదరడ పడందు జెరెమయా అదే 20వ అధ్యాయం 18వ వచనం కలిపి చదవండి నేను
दुख क्लेश लज्जा पड़ जाई ना जीवित यात्रा प्रति रोजु दुखमु वेदना अपमानमु पेरुगुचुन्नाई गोटे दिन में कमी बना చదవండి హలో ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ చెప్తారా ఏమయ్య యెరెమియాకు కోటి బొందు కొర్చుంది ఇప్పుడు యెరెమియాని ఎక్కడ మూసేసి ఉంచేశారు ఆల్రెడీ అవండే వీటిలి అననోతిండే వీటిండే తడవిలు వెచ్చును పన్నెంజ మాకే మాయిరమ్ము నేను అడికిందట నిన్న నేను అడికిందే క్రుద్ధ హోయి తాకు ప్రహార కొలే ఓ యోనాధన్ లోకరో చదవండి హలో దేకో ఈ జిరమియాకి కెమిది దావుచంది యెరెమియాని ఎలాగా సతాయించేది ఎమిది బొందుక రొక్కలేపోరే ఇంతగా ఘోరంగా బంధించేసి ఉంచినా కూడా దినక్కు గొట్టియ రొట్టి దావుచంది రోజుకి ఒక రొట్టియే తినటకు చూసారా ఆయన యాతన ఉన్నారా ఏమైనా అర్థమవుతున్నదా మోకైవారి అర్థం నేను చెప్పి తీరిన సారాంశము దినక్కు దినో తక్కు గొట్టే రొట్టి రోజు తినుటకు ఒక్క రొట్టే గొట్టే రొట్టిన పోంచి పారి ఒక్కి నా ప్రశ్న ఒక రొట్టి ఇస్తే నువ్వు బతుకుతావా ఏ యెరెమియాకి సెమిది బౌత క్లాస బడి జాచి దినక్కు దినో అలాగైతే యెరెమియా అనుభవించిన యాతన వేదన నొప్పి భారం ఎంత గొప్పది సే యెరెమియా కొనచి మగా చంద్రన పావుచంది ఇలా ఘోరాతి ఘోరము కలిగిన యాతన అనుభవిస్తున్నాడు ఏమో బొందు కర్ర రొక్కచి ఇప్పుడు ఆయన ఇంటిలో మూసేసి ఉంచేశారు చెప్పి కాయవక్కు గొట్టే రొట్టి దావుచి తినడానికి ఒక రొట్టే ప్రైజ్లో ఎవరు చెప్పట్లే ఇన్ని తారు 38 కసందు ఇక 38వ అధ్యాయానికి రండి ఆ 38 రా చో పద దాకందు 38 లో ఆరో వచనం కోటి పక్క ఇచ్చి తక్కు ఎక్కడైంది పడేశారు ఏ గోతులో ఉన్నారా కద్దు బురద గోతు చెట్టుకి తక్కు పొక్కదలే అక్కడ ఆయన్ని పడేశారు హలో ముక్క ఎవరు అర్థం ముజపార్చుకి నేను చెప్పిన సారాంశం అర్థం అవుతుంది ఏది మగా చంద్రన పావుచంది జెరెమియా ఇన్ని యాతన నొప్పి బాధ అనుభవిస్తున్నాడు జెరెమియా ఈ కద్దరెక్కు తక్కు ఉలైలే ఈ గోతులు ఆయనని దింపాడు పాడి నోతుల కద్దు నీళ్లు లేని గోతు కద్దరెక్కు ఉలైలే ఊపురు కుట్టివాప ఛాన్స్ ఉన్నాయి అంటే ఆ గోతులోకి దిగితే
బయటికి రావడం చాలా కష్టం. ధీర ధీర తలకుమల దివ. ఆ గోత ఎటువంటిది అంటే మెల్లి మెల్లిగా మనిషిని లోనకి లాగేది. ఏమిది ఏమిది ధీర ధీర జై కృష్ణ బురే కదర జై కృష్ణ మోరదివ. అలాంటి బురదలోకి దిగితే మనిషి అడుగుకి లాగి 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 చచ్చిపోతాడు. ఎత్తే మగా చంద్రన పై సుసమాచార ప్రచార కరువారు వచ్చి ఇన్ని వేతనలు అనుభవించి వేదన అనుభవించి యాతన అనుభవించి దేవుని యొక్క సువార్త చెప్పించా చెప్పాలా? ఎంతే కష్ట దుఃఖ ఖయ ప్రయవ అనుభవ కరి స్వర్గకు జీవారొచ్చికి ఇన్ని వేదన కష్టము నొప్పి అనుభవించుకొని పరలోకం వెళ్ళాలా? అప్పుడ మార్గన జీవన మోర జీవన కోణ ఎత్త మహా చంద్రన. ఎందుకు నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో ఇన్ని యాతన అనుభవించేది? ఎంతే మహా చంద్రన మే కే పై పార్నంది ఇన్ని యాతనలు మనం అనుభవించి తీరలేము. ప్రథమ శతాబ్దిన మొండలి మొదటి శతాబ్దిలో ఉన్న సంఘము ఎంతే మహా చంద్రన పైలే రాత్రి చనిపోయిన మనిషిని బతుకున్న మనిషిని ముఖాముఖ బాంతి ముఖాముఖముగా కట్టేస్తారు. ముఖాముఖ బాంతి తక్కువ బుడైవ అంటే తోలుతో ఆయన పూర్తిగా కట్టి చుట్టేస్తారు. తక్కువ బాంతి అలాగనే కట్టేసి ఉంచేస్తారు. తాపర కొడుకర కొరార పక్కైవ దాని తర్వాత ఎండలో వదిలేస్తారు. సన్నిధికై కొర బెస్సి బాజిమ సమయరే అలాగ ఎండ ఎక్కువ తగిలేసరికి ఈ చర్మ కొడుకర బెస్సి టైట్ అయిజివ ఈ తోలు ఇంకా టైట్ అయిపోద్ది. శవ మనుష మిసికి రోజాయిచి ఒక పక్క శవము ఇంకో పక్క బతుకున్న మనిషి ఏమిది చేమాన మొరజాయితిలే. ఎలాగని చాలా మంది చనిపోయి ఎంత జనకు పిచ్చి పక్కకి నియా జడలే. కొందరికైతే ఒల్టి నిండా తారు రాయి చేసి అగ్గిరాయిసేశారు. ఎంత జనకు పాణి రపకలే అందరిని నీటిలో ముంచేశారు. ఎంత జనకు హాని దలే అందరిని చంపేశారు. ఏ మార కాగి ఎత్తే మగా చంద్రన పైలే ఎందుకు వీరు ఇన్ని యాతన శ్రమలు అనుభవించింది? ఏ మార సభ మగా చంద్రన పై వారి కారణం ఇన్ని శ్రమలు యాతనలు అనుభవించిన కారణము ఉత్తమ గొడ్డ పునరుద్ధానం వారికి కలగబోయే ఒక శ్రేష్ట పునరుద్ధానము కొరకు. రోమియపు ఏ వాక్యం తమ కిమిది ఎలా పొడివారు వచ్చి ఈ వాక్యం ఎలాగైనా ఆధారంగా చదవాలి. రోమియ పుస్తక హలో ఏమని అర్థమైందా? గౌరవ అవమానంక ప్రతి ప్రకాశిత హెబో తాహా తులనారే ఏహి వర్తమాన కాలోరే దుఃఖ భోగ కిచ్చి నుహే. దేఖో ఈ వర్తమాన కాలరే దుఃఖ భోగ ఇప్పుడు నీవు అనుభవించుచున్న ఈ చులకని శ్రమలు ఏ కొనపై ఎందుకొరకు మగా అప్రమానకు కొట్ట గౌరవ పాయవ. ఎందుకంటే కొన్ని రోజులు దాటిన తర్వాత మహా విస్తారమైన మహిమను నువ్వు అనుభవిస్తావు. ఈ రాత్రి కొట్ట విషమము కొయవర అర్థం. ఈ రోజు రాత్రి వేళ ఒక విషయం మీకు జ్ఞాపకం తుమే మగా చంద్రన పావుతులే నీవు ఇన్ని యాతనలు అనుభవిస్తే మగా కొట్ట గౌరవ తుమ పాయవ శ్రేష్టము కలిగిన ఒక మహిమలో నీవు పాలభాగు సత్యప ఈశ్వరంగా పాయిటిక మగా చంద్రన పావు. అందుకే దేవుని కొరకు కొన్ని యాతన అనుభవించు. ఇన్ని నూతన నియమరక సందు అయితే కొత్త నిబంధనలోకి రండి. దుద్య కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయము దుద్య కొరింథీ 11వ అధ్యాయం 2 కొరింథీ 11వ అధ్యాయం తరో 23వ వచనం కాదు కాదు నీ చదవనే తప్పది.
ସଙ୍ଗେ କୃଷ୍ଣଙ୍କର ସେବକ ଅଧିକ ପରିଶ୍ରମ କରିବାର କରିବାରେ ଅଧିକ କାରାବାସ ଭୋଗରେ ଅଧିକ କାରାବାସ అధికముగా చేరసాలలో ఉన్న నివాసము తాపరే కొనే దైచి దాని తర్వాత ఏముందని హారో సహ్య కొరిబారే అధిక ప్రగార అధికముగా లేదమ్మా తర 24 చదవమ్మా 24 చదివితే చాలు ఆఘాత కలె ఐదు సార్లు కొరడాలతో కొట్టిరి హలో హలో సుణలకి నై ఏమైనా అర్థమైందా మీకు పౌలు కూర్చుంది పౌలు చెప్తున్నది పాంచ త్వరే ఐదు సార్లు మొత్తం కొడుకు పాంచ త్వరే కొరడారే ప్రకారం ఐదు సార్లు కొరడా దెబ్బలతో కొట్టిరి ఏడా కెమిది సేమైన మార్చుంది జాని మారచ్చు ఎలాగ కొడుతున్నారు అనేది తెలుసుకోవాలి కదా దుద్యోపదేశం దుద్యోపదేశ కాండము దుద్యోపేరణి 25లో తీరి పదపడదు 25 అధ్యాయం 3వ వచనం ఎన్ని కొట్టొచ్చు ఎన్ని దెబ్బలు కొట్టొచ్చు 40 దెబ్బలు 40 అధికారం బాగా మారిపారిపోయినాయి 40 కన్నా ఎక్కువ కొట్టలేరు ఏమైనా 40 మారిపోయినాయి అయితే 40 దెబ్బలు కొట్టరు 39 త్వరే మారిపో 39తో ఆపేశారు ఉన్నారా హలో కొయ్యబెట భుజపరచుకున్నాయి లెక్క ప్రకారంగా 40 దెబ్బలు కొట్టాలి కానీ 40 కొట్టరు 39లో ఆపేస్తారు మార్చండి వాళ్ళు ఆడించో ఎలాగ వారు కొడతారు మీకు తెలుసా కొయ్యి నేను చెప్తాను వినండి కొరడారి వారు కొరడాలు దాన పక్కకు తేర తర మారివో ఎడం పక్కకి 13 దెబ్బలు కొడతారు తాపరే బామ పట్టకు తేర తర మళ్ళీ కుడి పక్క అదే రీతిగా 13 దెబ్బలు అవును కొడు చాకికి తేర తర తర్వాత తిరిగితే కట్టి రొమ్ము పైన 13 సార్లు ఉన్నారా కొయ్యవర భుజపరచు మళ్ళీ చెప్తా ఎడం పక్క 13 దెబ్బలు కుడి పక్క 13 దెబ్బ తర్వాత మనిషిని తిప్పేస్తారు తిప్పేసి రొమ్మున 13 దెబ్బలు అరే కొయ్యవర భుజపరచు నేను చెప్తున్నది అర్థమవుతున్నదా ఏమైతే రొక్కెవో మనిషిని ముందుకు ఆనుకోబెట్టి తక్కువ కొరడారే ఆఘాతం కొట్టే సైడ్ రే దీపు మీద ఒక ఎడం పక్కకు చూపించి 13 దెబ్బలు ఉన్నారా దాని తర్వాత మరో పక్కకు తిప్పి బీపుని మరో పక్క తిప్పి కుడి పక్క 13 దెబ్బలు తర్వాత మనిషిని ముందుకు తిప్పి రొమ్ము మీద 13 దెబ్బలు అయితే 3 కలపండి ఎంత అయింది 39 దెబ్బలు 39 ఇంటూ 5 ఇక పౌల్ గారు చెప్తున్నది 5 మార్లు 39 సార్లు ఎంత అయింది ఐదు సార్లు 39 సార్లు కొట్టారు 195 సార్లు ఉన్నారా అర్థ భుజపారులకి ఏమైనా అర్థమవుతున్నదా పౌలు గారు కోవచ్చుంది పౌలు చెప్తున్నది కొరడాల ద్వారా త్వర మొత్తం పిండిలే 195 సార్లు నన్ను కొట్టారు ఎందుకు నేను ఇన్ని శ్రమలు యాతనలు అనుభవించేది మొత్తం నేను ఒక మంచి పునరుద్ధానములో పాలభాగస్థుడు అవుటకు ఎత్తికి యంత్రణ పావుచుంది ఇన్ని యాతనలు అనుభవిస్తున్నా అవరు పౌలకు కెమిది మారుచుంది దీని త్వరే ఇక పౌలు ఎలా కొట్టారో చూడండి బడిరే ఆ కాద కొలబోలు లెక్క 25 వచనం చదవండి 3 సార్లు కర్ర ద్వారా కొట్టిరి ఎన్నిసార్లు ముమ్మారు 3 సార్లు తిని తరే హలో ఉన్నారా ప్రయోజనాలు ఎవరు చెప్పట్లే ఎవరు కేక్ అవునా అందుతో
జోర్ సటిక ప్రైజ్ లో కొయవరాజు గట్టిగా చెప్పండి హలో తర 25 పదవి అకందు తర్వాత 25వ అధ్యాయం వచనం జాగ్రత్తగా చూడండి ఆ పడందు తీని తర నేత్ర వేత్ర వేత్ర ఖాదో నా తరే ప్రస్తరే ఖాదో గొట్య తరే పోత్రా ఖాదో మూడు సార్లు కర్రతో కొట్టారు ఒకసారి రాళ్ళతో కొట్టారు ఇదే ఇటి కోటి కొట్టలేదు కేబే తక్కు పొత్ర మారలే ఎప్పుడు తనని రాళ్ళతో కొట్టింది ప్రేరిత పుస్తక 14వ అధ్యాయం 19వ అపొస్తల కార్యం 14వ అధ్యాయం 19వ వచనం సెటి లెక్కగా ఇచ్చి అక్కడ రాయబడి ఉంది తక్కరే తక్కరే పౌలుకు పొత్ర పొత్రని ఆగాదు కొని పౌలుగా పౌలు గారిని రాళ్ళతో కొట్టి మొరిగల బాలి భావికిరి చచ్చిపోయడేమో అనుకొని తక్కు ఠాణికిరి బారకు పింగిదలే తనని ఈడ్చి ఇసిరేశారు హలో ఉన్నారా అధికారులు పాస్టర్ మానేట సభ సునందు ఈ రోజు సేవా పరిచర్య చేసిన సేవకులారా ఇది వినండి ఏ వాక్య గుడిక తమే సునో ఈ వాక్యాలు కొద్దిగా వినే హలో తమే సునినా అంది మీరు వినలేదేమో పోత్ర ఆఘాత కొలే రాళ్ళ దెబ్బలు సహించుకున్నాడు మొరిగల మరి బావితులే రాళ్ళ దెబ్బలు కొట్టిన తర్వాత ఈ చచ్చిపోయాడేమో అని చెప్పి ఇసిరేశారు గమనికాడ సంపరతడి అంటూ కొరింత పుస్తకం కసందు ఇంకా కొరింత పత్రికలోకి రండి తీని త్వరే ఉమ్మారు సేవ్ జగాజ భంగిగోల ఓడ బద్దలైని తీని త్వరే మూడు సార్లు జగాజ యాత్రా కొర్తిలే వాడలో ప్రయాణం చేశాడు సే జగాజ భంగిగోలే వాడ బద్దలు అయ్యింది ఇంకా తాపర కోణల కదా ఇచ్చి దాని తర్వాత చెప్పేది ఏంటో చూడండి గొట్టే దినో రాత్రి ఒక రోజు ఒక రాత్రి దినో రాత్రి పగలు రాత్రి దినో రాత్రి సముద్రరే ఒక పగలు ఒక రాత్రి అంత సముద్రములో హలో ఉన్నారా బుద్ధిలక్కి ఏమని అర్థమవుతున్నాయా గొట్టే దినో రాత్రి బారగొండ సంధ్యార మారగొండ ఒక రోజు పగలంతా 12 గంటలు ఒక రోజు రాత్రి అంతా 12 గంటలు 26 గంట 24 గంటలు పాడిర పొడిగల నీళ్ళలో సముద్ర నీళ్ళలో పడిపోయాడు ఉంట మాత్రం ఊపరే తల మాత్రమే పైకుంది బాకీ సబ్బు పాడి మిత్తరే అంతా అడుగు సముద్రములో హలో కత్తదన ప్రైజ్ లోడ్ కొయ్యొకన ప్రైజ్ లోడ్ చెప్తారు తాపర కోణం ఏంటి దాని తర్వాత జరిగిందండి అప్పుడు తొమ్మిది దేకదు బేగిపడదు బేగిపడదు చదవాలి ఒడియారు తెలుగురా చదువు తెలుగురా చదువు హలో ఈడ సబ్బు పొడికి కొయ్యపోయి మొత్తం ఇచ్చాలాగుచి ఇవన్నీ చదివి ఒక్కొక్కటిగా చెప్పాలని ఆశ ఉంది అనేక త్వర నిద్ర ఉన్నాయి కొన్ని కొన్ని సార్లు అయితే అసలు నిద్ర లేదు హలో చెబితి లెక్క అనేక తోడుగా ఉన్న వారే మోసం చేసేసారు పాస్టర్ మైన తక్కు టొక్కిదలే సేవకులు మోసం చేశారు నిజ భాయి మైన టొక్కిదలే సహోదరులు మోసం చేశారు హలో కెత్తట వచ్చి పోలి కొయ్యవారు అసహ బౌత్ వచ్చి ఇవన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి అది అది రాత్రి కొయ్యవారు అర్థం ఇవన్నీ తెరిచీసి చెప్పిన మాట సుసమాచార ప్రచార కరువట సబ్బు మిలివబోలి ఆశా కరువనాయి అయ్యో వాక్య పరిచర్య చేసి సువార్త చెప్తే అన్ని దొరుకుతుంది అనుకోకు అజి కలిల పాస్టర్ మానకు తమ దేకి బైబిల్ వ్యాఖ్య కరువనాయి ఈ రోజుల్లో సేవకులను చూచి వాక్యము పట్టుకొని తిరగొద్దు సేమనే గాడిన బులుచుంది పల్లల్లో తిరుగుతున్నారు పాండ్ర తొల బొసొచ్చుంది పాండ్ర తొల కింద కూర్చొని సేమన బోల కామ కొరుచుంది వారి బావుచ్చి మంచి మంచి పనులు చేస్తారా సేమన టీవీల కామ కొరుచుంది టీవీలో పనిచేసి ఫేస్బుక్ కామ కొరుచుంది దుఃఖభోగ కరువనాయి దుఃఖాలు శ్రమలు అనుభవించరు
వెళ్ళరు గా భీతరకి జాబురుంది ఏ పల్లెటూరులోకి వెళ్ళరు సేటి సోయిబో నై అక్కడికి వెళ్ళి పడుకోరు ఏ కత్తటి జగర సేవా కరువా పాలక బారకు దేకో కొన్ని కొన్ని చోట్ల సేవా పరిచర్య చేసిన సేవకులను చూడండి సేటి బాత్రూమ్ నై వారికి బాత్రూములు ఉండవు లే దొట్టికి దొడి బాత్రూమ్ నై సేటి ఆ వాళ్ళు లావెటరీకి వెళ్ళడానికి ఉండ సదుపాయాలు ఉండవు సేలిగే గదై వాపై సువిధ నై వారికి నిద్రపోవడానికి పరిస్థితులు ఉండవు సోయిబాపై స్థానం నై వారికి పడుకోవడానికి చోట్లు ఉండవు ఈ సరంగపై కోణపై ఎత్త దుఃఖమొక్క కొలే ఏది కొరకు ఎందుకు ఇన్ని శ్రమలు అనుభవించేది హలో మోరా జీవన ముఖోచి ఆ జీవిత అనుభవం చెప్తా ఒడిశాల సేవా కొరవపై ఆశ పోయతే 30 వర్షాలాడి ఒడిశాల సేవా పరిచయ చేయడానికి వచ్చి 30 సంవత్సరాలు దాటినాయి 30 వర్ష పూర్వం ఒడిశా కెమిది తిలా తోరే తుమ బాబి దకో 30 సంవత్సరాల క్రితం ఒడిశా ఎలా ఉండేది ఆలోచించండి సత్తవేళే అప్పుడు ఆమె మూ గొట్టే దిన సొక్కాలట్టు చలివాపై ఆరంభ కొరే ఒక రోజు పక్క పొద్దు నుంచి నడవడం మొదలెట్టారు సంధ్యార చాత్రార సే గాకు పోదిలే సాయంత్రం 4 గంటలకు ఆ ఊరికి చేరారు ఏ బొడబిత్ర జాత్ర కొరతలే అది మధ్యలో నుంచి కాయవాక కిచ్చినోతున్నా దానికే ఉండేది కాదు గొట్టే కక్కుడి అక్క మొత్తం ఎలిగోలే నాకు దొరికినది ఒక్క దోసకాయ ఒకటే మోర సంగతి మా పాస్టర్ గొత్త తిన్న మొరివల నాతో కలిసి ఉన్న సేవకుడు పోయిన రోజు చనిపోయాడు సేవ అవుతు మోర సంగర దుఃఖం అవ్వకోలే ఆయన నాతో కలిసి చాలా శ్రమలు అనుభవించిన వాడే గొట్టే జగారే పా గొర్రె కట్ట గొర్రె లోకమానే ఒకే ఒక చోట్ల ఇంట్లో ఉన్న సభ్యులు పడుకున్నారు గొట్టే రూమ్ ఒక గదిలో గొట్టే జగారే తంగర బాపమ్మ ఒక ఇంకొక పక్క ఆ ఆ సేవకుడు ఒక అమ్మ నాన్న ఆవిరు గొట్టే సైడ్ర కుక్కుడు ఆవిరు చెల్లి ఇంకొక పక్క కోళ్ళు మేకలు గొట్టే సైడ్ర పాస్టర్ సోల్చారు ఒక పక్క పాస్టర్ గారు పడుకున్నారు ఏమిది జగారే సోయికిరి సుసమాచార ప్రచారకులే చోట్ల పడుకొని సువార్త పరిచయం చేశారు అమ్మో కెత్తే చంద్రన పావుచి ఎన్నో వేదనలు అనుభవించారు గొట్టే గొట్టే పాండి గొట్టే షర్త్ ఒక ప్యాంట్ ఒక షర్ట్ 3 వర్ష పిందిలే 3 సంవత్సరాలు వేసుకున్నావు అనేక తర పుక్కర రోయిలే అనేక సార్లు ఆకలితో ఉన్నా హాయ్ బాపా కిచెన్ హోటల తినడానికి ఏముండేది అమర పిల్ల మానుకు కే కిరావ్ కణికిరి దవా పైసా నోతల పిల్లలకు పాలు తాగు పెట్టేటకు డబ్బులు ఉండేవి కావు సత్తబాల సేమారే టిక్కే సపేక పివాక దౌతలే అప్పుడు వారి తాగించేది డికాసినే ఏమిది సుసమాచార ప్రచార కొర్తలే మూ ఇలా సేవా పరిచయ చేస్తూ వచ్చిన వాడిని నేను ఈ కాలమే ఈ రోజుల్లో సమాజార ప్రచారకులు అసమాలోక మన పాత్ర అసమాసమైన గాడినియో సువార్తకు వస్తే మొదట అడిగేది అయ్యా బండి బండి మొత్తం శతవేళ ధర్మ అప్పుడు నాకు నాకున్నదే జీతము 500 రూపాయలు 500 కరెంట్ బిల్ ఇదే వారు వచ్చి 500 కరెంట్ బిల్ కట్టాలి మరో దీట పిల్ల మనకు పొడై వారు వచ్చి ఇతర పిల్లల్ని చదివించాలి హాయ్ వారు వచ్చి తినాలి అయ్యో కథ ఏదో ఆమె చంద్రన పాయితులే వేదనలు అనుభవిస్తున్నా బాప మొరిగల ము దెక్కినాంది నాన్న చనిపోయి నేను చూడలేదు మరో మా మొరిగల ముదేకినంది ఆ తల్లి చనిపోయింది నేను చూడలేదు మోర ససుర మొరిగన ముదేకినంది ఆ మామగారు చనిపోయి చా చూడలేదు మోర అత్త మా అత్తగారు మొరిగన సడ దెక్కి పారలన్నాయి చనిపోయి నేను చూడలేదు ఏ ము కైవర్ అర్థం నేను చెప్పిన మాట అది రాత్రి ఈ రోజు ఎత్తే మగా అనుభవిస్తావు దానికి అధికముగా మహిమ పెరిగింది ఏ ప్రయోజనాడుకోనంది ఎవరు వందనాలు చెప్పట్లేదు కదా చెతిపై అది రాత్రి గొట్టే బాక్య పొడిగిరి మందు కొరిచే అందుకే ఒక మాట చెప్పి ముగించేస్తా మత్తయి సువార్త 24:13 వచనం బేగి పడుతుంది చైనా పొడిగిరి బోందు కొరివా త్వరగా చదివి ముగించేసుకుందాం ఆమేన్ దైత్యదరి శేషవర్యంద దైత్యదరి రోహిబో సేపరిత్రణ పైవ శేషదిన వర్యంద కొనకరు వారి అంతము వరకు ఏం చేసుకోవాలి దైర్యదరి లే తమ పరిత్రణ పైవ ధైర్యముతో ఉంటే నీవు రక్షణ పొందుతావు ఒరియారు జడ కొయవట టీకినై ఒరియలది చెప్పిందే కరకలేదు తెలుగురే కొన ఇచ్చి దక్కను తెలుగులో ఒకసారి చదవండి అంతం వరకు నేనే చూడ మాట అంతము వరకు సాగించిన వాడు ఎవడో
హలో అంతము వరకు సహించిన వాడు ఎవడు? ఏడే తెలియదు ఒడియారే లెగదాయిచి ఒడియాలో చెప్తున్నది శేషధర దార్య దార్జనైసడ ముగింపు వరకు ధైర్యం తెచ్చుకొని శేషవర్యంతో తుమ్మకొడుకరు వారిచి ముగింపు వరకు ఏం చేసుకోవాలి? తుమ్మ క్లేశ భోగకరు శ్రమలు అనుభవించు ఎనిమిదేళ్ళ పరిత్రాణ పాయవు అలాగైతే రక్షణ పొందుతావు. అన్య లోకమానికి దక్కి తులనా కరువనై వేరే వాళ్ళని చూసుకొని మీరు దానిని ఏం చేసుకోకూడదు? ఒకేలా చూసుకోకూడదు. దానియల కోటి తిలా దానియల్ ఎక్కడుండి వాడు? దానియల్ కోటి సేవకులే. దానియల్ ఎక్కడ సేవా పరిచర్య చేశారు? రాజాంగర కొరది రాజుగారి ఇంట్లో. జిరమే కోటి సేవా కొరది. జిరమే ఎక్కడ సేవ చేశారు? జిరమే కోటి వచ్చారు కద్దరి ఆయన బురదలో. హలో ఉన్నారా? నహిమే కోటి కామ కొరదులే. నహిమే ఎక్కడ సేవ పరిచర్య చేశారు? రాజాంగర కొరది రాజుగారి ఇంట్లో. హలో ప్రైజ్ లార్డ్ కోవున అందుకే ఎవరు ప్రైజ్ లార్డ్ చెప్పట్లే. హల్లెలూయా. అప్పుడు మన ఈశ్వరంగపాయి మగా చంద్రన పావు దేవుని కొరకు ఇన్ని యాతనలు అనుభవించు. యేసుక్రీస్తుంగపాయి మగా చంద్రన పావు యేసుక్రీస్తు వారి కొరకు మహా యాతన అనుభవించు. కేవిది సమాన మగా చంద్రన పాయలే ఎలా వారు యాతన అనుభవించిరి? విశ్వాసము ద్వారా మగా చంద్రన పాయలే విశ్వాసము ద్వారా మహా యాతనలు అనుభవించిరి. పౌలు కూర్చొంది పౌలు గారు చెప్పేది మతే సమాన పాంచ త్వరణ కొరడారి ప్రకారం నన్ను వారు 5 సార్లు కొరడా దెబ్బలతో కొట్టిరి. ఓ మురుగల బోలి బావికి సమాన చాడికిరి గోలే నేను చనిపోయారేమో అనుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. కే బహుత త్వరబర వస్త్రహీన ఇక్కడి చల్లే చాలా సార్లు వస్త్రహీనతతో తిరిగాను. అదే వస్త్రం చిరికిరి పిండి సిలైకిరి సుసమాచారం పొరుతాను. కొన్నిసార్లు వస్త్రాలు చిరిగిపోతే కుట్టుకుంటూ సేవా పరిచర్య చేశాను. సెవెదిట సమయ తిలమోర జీవ అలాంటి సమయాలు నా జీవితంలో ఉండేవి. సత్తబెళ్ళ గొత్త కోగుతులే అప్పటి రోజుల్లో ఉన్న కా విషయాలు చెప్తున్నాను. సత్తబెళ్ళ ము దుఃఖ కొరనోతుల అప్పుడు నేను దుఃఖపడలేదు. సత్తబెళ్ళ కాంతి నోతుల అప్పుడు నేను ఏడవలేదు. హిందూ ప్రముఖపై సేవా కార్య కొరతులే కానీ దేవుని కొరకు సేవా పరిచర్య కొనసాగించాను. అది రాత్రి ఆమె ఈశ్వరంగపై సమర్పణ కొరువా రాత్రి వేళ దేవుని సన్నిధిలో సమర్పించుకుందా ఆమె కోయవా ఈశ్వరం విశ్వాసము ద్వారా మహా చంద్రన పాయవా విశ్వాసము కొరకు అనేక శ్రమలు అనుభవించుకుందాం. చంద్రన పాయవారి మధ్య కట్టల ప్రస్తుత వచ్చింది యాతను అనుభవించుటకు ఎందరూ ఈ రోజు రాత్రి దేవుని కొరకు మహా చంద్రన పొందడానికి ఎంత మందలు సిద్ధంగా ఉందా? రాత్రి సమయంలో కట్టజనం ఏ చంద్రన అనుభవపై సమర్పణ కొరివే ఈ మహా చంద్రన పాయవాపై కట్టజల ప్రస్తుత వచ్చి యాతను అనుభవించుటకు ఎందరూ సిద్ధపడతారు? ఈశ్వరుకు ధన్యవాదం కొరదు. దేవునికి స్తుతులు అర్పించండి. ఈశ్వర ప్రభు జీసుంగర నికట్టకు పాన పాత్ర ఆశరా యేసుక్రీస్తు వారి దగ్గర పాన పాత్ర వచ్చేసరికి యేసు కొగిలే యేసయ్య చెప్పినది పాన పాత్ర దూర కొరు పాన పాత్రాన్ని దూరపరచుము దీని తర ప్రార్థన కొలే కుమారి ప్రార్థన చేశారు సత్తవలే యేసు కొగిలే అప్పుడు యేసయ్య చెప్పింది మోరే ఇచ్చే నాయ తుమరే ఇచ్చే మోరే జీవన కాదు నీ ఇష్టం నా జీవితంలో నెరవేర్చబడాలి. ఈ పాన పాత్ర కొడు మరణం ఈ పాన పాత్ర ఏంటిది? మరణము మరణం చలివా పై దీని తర ప్రార్థన కొలే మరణము తప్పించుటకు ముమ్మారు ప్రార్థన చేసిరి సరే ఈశ్వర కొడుకోలే చివరికి యేసయ్య ఏం చెప్పారు? ఇదో తుమరే ఇచ్చే మోరే జీవన సాధన కొరవా నీ ఇష్టం నా జీవితంలో నెరవేర్చబడును గాక ఈ రాత్రి సమితి ఆకి బతుకుని ప్రార్థన కొరవా రాత్రి వేళ అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తావా? మోరే ఇచ్చే నాయ తుమరే ఇచ్చా నా ఇష్టం కాదు నీ ఇష్టం తుమరే ఇచ్చే మోరే జీవన సమల ఇప్పుడు నా జీవితంలో నేను అనుభవించిన యాతనలు వేదనలు సబ్ తుమరే ఇచ్చా అన్ని నీ చిత్తమే దేవా సత్యపై మొత్తం సమర్పణ కొరుచి బోలి ప్రార్థన నేను సన్నిధిలో సమర్పించుచున్నాను దేవాని ఎందరు ఒప్పుకుంటారు? ఈ రాత్రి చక్కి బందుకరు ఈరోజు కళ్ళు మూసుకో విశ్వాసి మరి చక్కి బందుకరు దేవుని పిల్లారా పాస్టర్ మరి చక్కి బందుకరు ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకోండి. ఏ అమానగ్రహ స్వర్గస్థ పిదా తుమర పవిత్రము ధన్యవాదం మా పరలోకమైన తండ్రి నీ నామానికి వందనాలు సుందర వాక్యదైతే మాకు ధన్యవాదం మంచి వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. మగా చంద్రన పాయని దేవా ఇన్ని యాతనలు అనుభవించాడు జెరెమయా జీవన మహా చంద్రన పాయని జెరెమయా తన జీవితంలో ఎన్ని యాతనలు అనుభవించాడు? బోధకురువ మేసపురి తక్కు నైతిలే పదించిన గొర్రె పిల్లగాయని తోడుకు తీసుకెళ్లారు తక్కువ జీవార మారి వాపచేస్తాకోలే ఆయనని నాలుకతో చంపడానికి చూసిరి తప్పని తక్కువ కద్ద కొల్లే తనని గోతు తప్పించేసి తప్పని తక్కువ బోధు కొర్రొక్కిలే గోతుల్లో ఉంచేశారు తప్పని సక కద్దరే తర్వాత ఆయనని గోతులో పడేశారు సమస్త ప్రకార చంద్రన సిపాయిలే ఇలాంటి వేతనలు అన్ని ఆయన అనుభవించాడు. మహా చంద్రన పాయవర ఉద్దేశం ఈ యాతనలు అనుభవించిన కారణము ఉత్తమయమ పునరుద్ధాన పాయవ శ్రేష్టము కలిగిన ఒక పునరుద్ధానం పొందుటకే అమేరియన్
అనుభవ కృపాపై ప్రభు అమ్మకు మార్గ సాధ్య కొరకు అందే కొరకే దేవుడు మనల్ని కూడా సహాయపరచును గాక యేసువస్సే మహా చంద్రన మన జీవితాల్లో వచ్చుచిన ఈ యాతనలు ఓ విశ్వాసము ద్వారా ఆమే పైవరముదే సాధ్య కొరకు దేవుడు వాటిలో నెరవేర్చుటకు సహాయపరచండి విశ్వాసమార్గ సమస్తకు తమరు హస్తం విన్న విశ్వాసులందరిని కూడా సమర్పించుచురా ఈ మహా చంద్రన పైకి జీవానముదే సాధ్య కొరకు ఈ యాతనలు అనుభవించి తీరి ఎల్లటకు సహాయపరచండి శక్తి దియో కొత్త శక్తిని ఇవ్వండి కొత్త బలాన్ని ఇవ్వండి విశ్వాసంలో పెంచండి వారందరినీ కూడా సకలముగా ఆశీర్వదించండి ప్రార్థన విన్నందుకు వందనాలు ఉత్తరాన్ని ఇచ్చినందుకు వందనాలు యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి ప్రేమ పవిత్ర ఆత్మకర సుభాగ్యదాత మమానగర సమస్త సహితం ప్రభు యేసు క్రీస్తు దయ సమర్థ్యం ఆమేన్.